బీహార్ అసెంబ్లీ తుదిదశ ఎన్నికలు శనివారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు గెలుపు కోసం శ్రమించాయి అయితే ఎన్డీఏ కూటమి మహాకూటమి అయిన మహాఘటబంధన్ మధ్య కీలక పోటీ నెలకొంది అయితే తేజస్వి యాదవ్ కూటమికి అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తోంది రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలున్న బీహార్ రాష్ట్రంలో నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు రావాలి ఇక నితీష్ కుమార్ యాదవ్ కి తేజస్వి యాదవ్ కి మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉండగా చిరాగ్ పాస్వాన్ యొక్క ఎల్జేపీకి అంతంత మాత్రమే సీట్లు వచ్చే అవకాశాలున్నాయి రిపబ్లిక్ జన్ కీ బాత్ బీహార్ నాడిని విశ్లేషించింది ఈ సర్వే ఎన్డీఏ కంటే మహాగఠబంధన్ ఎక్కువ సీట్లు సాధిస్తుందని పేర్కొంది తేజస్వి యాదవ్ కూటమి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఎనిమిది సీట్లు సాధిస్తుందని తెలిపింది దీంతో స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇటు ఎన్డీఏ తొంభై ఒకటి నుంచి నూట పదిహేడు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందంటున్నారు ఇతరులు మూడు నుంచి ఆరు సీట్లలో ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు అయితే ఎల్జేపీ ఆశించిన స్థాయిలో సత్తా చాటలేదని రిపబ్లిక్ జన్ కీబాత్ లెక్కల్లో తేలింది మరి వాస్తవం ఎలా ఉంటుందో చూడాలి బీహార్ అసెంబ్లీలో రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలున్నాయి మూడు విడతలుగా పోలింగ్ జరిగింది అక్టోబర్ ఇరవై తేదీన తొలి విడత ఈ నెల మూడో తేదీన రెండో విడత ఎన్నికలు జరిగాయి శనివారం మూడో విడత డెబ్బై ఎనిమిది నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది ఈ నెల పదో తేదీన మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతున్నారు ఉదయం పదకొండు గంటలకే ట్రెండ్ తెలిసిపోతుంది అధికారం చేపట్టాలంటే నూట ఇరవై రెండు సీట్లు తప్పనిసరి అయితే ఈసారి మోడీ మేనియా పనిచేస్తుందో లేదో చూడాలి ఇక ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్ చూస్తే నితీష్ కుమార్ బీజేపీ కూటమి నూట నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని తెలిపింది తేజస్వి యాదవ్ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి నూట ఎనిమిది నుంచి నూట ముప్పై అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని తెలిపింది ఇక చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ ఒకటి నుంచి మూడు స్థానాలు కైవసం చేసుకోవచ్చని ఏబీపీసీ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది ఇక టైమ్స్ నో ఎగ్జిట్ పోల్ చూస్తే జేడీయూ బీజేపీ కూటమికి నూట పదహారు సీట్లు రాష్ట్రీయ జనతాదల్ అలయన్స్కు నూట ఇరవై స్థానాలు లభించవచ్చని టైమ్స్ నో ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి సో అన్ని ఎగ్జిట్ పోల్స్ చూసినట్టయితే జేడియూ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి తేజస్వి యాదవ్ నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ జనతాదల్ కూటమికి ఈసారి కొంత పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి